मुनुगोडु उप एन्निकल वेळ प्रभुत्वं चेपट्टिन अभिवृद्धि पनुलु चर्चकु दारितीशायि। उप एन्निकलु वच्चायनि प्रभुत्वं रोड्लु वेस्तोंदनि प्रतिपक्षालु विमर्शलु गुप्पिस्तुन्नायि। दीनिपै अक्कडि प्रजलु एमनुकुंटुन्नारो तेलुसुकुनै प्रयत्नं चेसिंदि एन्टीवी। मुनुगोडु नुंचि लेटेस्ट अपडेट्स् मा प्रतिनिधि महेश् अंदिस्तारु। జరుగుతది అనేటువంటి ప్రచారం జరిగినప్పటి నుండి మునుగోడు ఉప ఎన్నిక వస్తుంది అని తెలిసినప్పటి నుండి ప్రధానంగా ఒక ఈ మునుగోడు సంబంధించినటువంటి ఇష్యూస్ లో ఈ తంగడిపల్లి రోడ్డు ప్రధాన ఇష్యూగా తెరపైకి వచ్చినటువంటి నేపథ్యంలో ఇటు అధికార పార్టీ కానీ అటు రాజీనామా చేసినటువంటి రాజగోపాల్ రెడ్డి కానీ ఇద్దరు కూడా ఈ రోడ్డు విషయంలో ప్రస్తావించినటువంటి నేపథ్యం అయితే ప్రస్తుతం ఈ రోడ్డు ఏదైతుందో ఈ రోడ్డుకు సంబంధించినటువంటి స్టెచ్ అక్కడక్కడ మిగిలిపోయినటువంటి పనులను కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే కొద్ది మేర పూర్తైనటువంటి నేపథ్యం। యూట్యూబ్ ఛానల్ ద్వారా లక్షలు సంపాదించే వాళ్ళ గురించి మీరు వినుంటారు। మీరు చేయాలనుకుంటున్నారా? యూట్యూబ్ ఛానల్ ని ఎలా ప్రారంభించాలని డీటెయిల్డ్ గా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి। స్థానికులు ఏమనుకుంటున్నారు, వారి అభిప్రాయం ఏంటి, వారి మాటలు తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం। సో చెప్పండి, ఏదైతే తంగడపల్లి రోడ్డుకు సంబంధించి చాలా రోజులుగా ఇష్యూ ఉంది, అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ రోడ్డు గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి। ఈ రోడ్డు విషయంలో ఈ రోడ్డు ఎప్పుడో శాంక్షన్ అయినది, ఆరు నెలలుగా వస్తుంది। ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఇది ఎప్పుడో శాంక్షన్ అయినది, అయినా కూడా దీని గురించి పట్టించుకోలేకుండా పోయింది రాజకీయ నాయకులు ఎవరైనా। ఇప్పుడు ఏదో మధ్యంతర ఎలక్షన్లు వస్తున్నాయని మళ్ళీ దీన్ని మూమెంట్ చేయడానికి దాన్ని చూస్తున్నారు, మూమెంట్ చేసి ఏదో రాజకీయ లబ్ధి కొరకు ఇక మేము డెవలప్ చేశాము మేము చేశాము అనుకుంటూ పోతున్నారు, కానీ పార్టీలంతా ఎవరు లబ్ధి కొరకు వాళ్ళు పార్టీలు మారడము, ఈ యొక్క జనం గురించి ఎవరేం చేయట్లేదు। ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏంటంటే వాళ్ళ లబ్ధి కొరకు వాళ్ళు మూమెంట్ చేయడము, ఈ ఎమ్మెల్యేలు కూడా ఏంటంటే వాళ్ళు సంపాదించుకోవడానికి తప్ప ప్రజల గురించి చేసింది ఏమీ లేదు। ఇప్పుడు చౌటుపల్లి మండలంకి వచ్చి చూస్తే ఇది కొత్తగా మున్సిపాలిటీ చేశారు, అయినా కూడా ఇక్కడ కూడా రోడ్లు లేవు। గ్రామ పంచాయతీ ఉన్నప్పుడైనా ఒక్కొక్క రోడ్డు వచ్చింది, కానీ ఈ మున్సిపాలిటీ అయినప్పుడు కూడా ఎక్కడ కూడా రోడ్లు రాలేదు। మీరు చెప్పండి రోడ్డు విషయంలో మీరు ఏమంటారు? దాంట్లో చెప్పేది ఏం లేదు, ఏ రాజకీయాల్లోకి వచ్చినా కూడా ఓరు చేసింది ఏం లేదు। ఆడ ఈ నియోజకవర్గంలో అంటే చాలా మంది నేతలు అటు టీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ అటు కాంగ్రెస్ కానీ ఈ రోడ్డు విషయంలో మాట్లాడినటువంటి నేపథ్యం, ఇప్పుడు నా వల్లనే రోడ్డు మంజూరైందని చెప్పేసి కూడా రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో భాగంగా మేము ఈ రోడ్డు వేసామని చెప్పేసి టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు, మీరేమంటారు? రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాతనే ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతో అంత చేస్తుంది, అంతే తప్పించి వాడ చేసేది ఏమీ లేదు। అది మాకు వస్తాయి ఎలక్షన్లు అని చెప్పేసి టీఆర్ఎస్ ఉన్నది ఉన్నదే, కానీ వాడ చేసేది ఏమీ లేదు। ఇంకా కొద్దిమంది ఉన్నారు, వాళ్ళని కూడా అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం। చెప్పండి సార్, ఏదైతే తంగడపల్లి రోడ్డు ప్రధానమైనటువంటి ఇష్యూ మనం అనుకోవచ్చు, ఏదైతే మునుగోడు ఉప ఎన్నిక వస్తుంది అని అన్న మరుక్షణం నుంచి ఇది ఒక చర్చనీయాంశమైంది, సో ఇప్పుడు రోడ్డు వేస్తున్నటువంటి పరిస్థితి దీనిపైన మీరేమంటారు? ఓకే పర్లేదు, రాజీనామా చేసినందుకు రోడ్డు వేస్తున్నారని అంటారు, కానీ అంతమందికే శాంక్షన్ అయింది వాస్తవంగా। ఇప్పుడు ఏదో మామూలుగా అసలు రాజీనామా చేయకుండా కూడా మామూలుగా ఒక నిర్వాదిశ దిశను ఏదో చేసినా కూడా పనులు అయ్యేది, మామూలు ఇప్పుడు రాజీనామా చేసి ఇప్పుడు ప్రజల మీద మళ్ళా ఏదో పన్ను పడడం, ఇప్పుడు కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, అవన్నీ మళ్ళీ మన మీదనే పడతాయి కదా ఇవన్నీ అయితే। మామూలుగా అతను అదే ఎమ్మెల్యే ఉండు కొట్లాడినా రోడ్డు వేసేటోళ్ళు వాస్తవంగా రాజీనామా వెళ్ళా ఒరిగిది ఏం లేదు, ఎట్లా పని ఇయ్యలేకుంటే ఇంకొక రెండు మూడు నెలలన్నా పని అవ్వు, అలాంటి శాంక్షనే కదా వాస్తవంగా। మీరు చెప్పండి, ఈ అంటే ఈ ప్రధానంగా ఇది ఒక ఇష్యూగా కూర్చున్నటువంటి నేపథ్యం ఈరోజు రోడ్డు వేస్తున్నటువంటి పరిస్థితి? రోడ్ అండి, ప్రధానమైన రోడ్ అనేది ఇదివరకు శాంక్షన్ అయింది అనే మాట కానీ పనులు కాలే ఆయన చేయను అనేది కూడా మొండికేసిండు। వీళ్ళిద్దరి మధ్యన వాళ్ళు ఎంత చెప్పినా కానీ రాజగోపాల్ మాటను వినలేదు, వినకపోయారు ఆయన ఒక జడ్జిగా ప్రయత్నం చేసి రాజీనామా చేయాల్సి వచ్చింది। ఇప్పుడు ఇప్పుడు చెప్పే పనితిలా ఆయన మన కేసీఆర్ చెప్పినవి కొన్ని పనులు చేయలే, ఇప్పుడు చేసుకొస్తుండు, మళ్ళీ చేసుకొస్తుండు, మళ్ళీ ఎలక్షన్ వచ్చింది కదా మళ్ళీ చేసుకొస్తుండు, కాబట్టి మళ్ళీ అటు పొరితే పొరుతుండొచ్చు, ఆత్మబలం పొరుతుంది మళ్ళీ అట్లా వస్తుంది। ఇప్పుడు కేసీఆర్ కొన్ని పనులు మంచివే చేసిండు, రోడ్లు ఇచ్చిండు, కూలీ రైతులకు రైతు బంధువు కూడా కొంచెం వేసుకొచ్చిండు, ఎకరానికి 10,000 ఇస్తానని అవి వేసిండు, మళ్ళా ఎకరానికి 5,000 లెక్క మూడు ఏం చేసిండు, ఎకరానికి 6,000 వేసిండు కేసీఆర్ మోడీ, ఆ మోడీ పని కూడా మంచిగా లేదు, మోడీ ఇక్కడ వచ్చినా రాడు। ఇది ఈ రోడ్డు విషయంలో ఉన్నటువంటి స్థానికులు చెప్పినటువంటి అభిప్రాయం। కెమెరామెన్ అశోక్తో మహేష్, ఎన్టీవీ, చౌటుపల్లి। యూట్యూబ్ ఛానల్ ద్వారా లక్షలు సంపాదించే వాళ్ళ గురించి
మీరు వినుంటారు. మీరు చేయాలనుకుంటున్నారా? యూట్యూబ్ ఛానల్ ని ఎలా ప్రారంభించాలని డీటెయిల్డ్ గా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.